This video is brought to you by AKSIAS. Hello students, welcome to AKS Current Affairs. ఈ వీడియోలో మనం 21st April 2020కి సంబంధించినటువంటి ఈనాడు డీటెయిల్డ్ అనాలిసిస్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్ లో కరెంట్ అఫైర్స్ కి రిలేటెడ్ క్విజ్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్డ్ వీడియో అనాలిసిస్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అండ్ హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏందో మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. సో ఈనాడు ఎడిటోరియల్లో ఈరోజు ఫస్ట్ వన్ సంక్షోభంలో అంకురాలు, ఇది స్టార్టప్స్ గురించి రావడం జరిగింది. స్టార్టప్స్ ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇందులో డిస్కస్ చేశారు. నెక్స్ట్ వన్ పౌర సేవల సారథులు, ఈరోజు మనకు సివిల్ సర్వెంట్ డే కదా స్టూడెంట్స్, దాని గురించి ఆర్టికల్ కవర్ చేశారు. థర్డ్ వన్ వచ్చేసి కరోనా తీవ్రత, అంతర్జాతీయంగా మరియు జాతీయంగా ఈ యొక్క కరోనా తీవ్రత అనేది ఏ విధంగా ఉంది అని డిస్కస్ చేయడం జరిగింది. ఫోర్త్ వన్ చమురు ధర భారీ పతనం, ఒక బ్యారెల్ ధర ఆల్మోస్ట్ ఆల్ -$37. అసలు ఈ -$37 అంటే ఏంది, అలానే ఈ యొక్క చమురు ధరలు భారీగా ఎందుకు పతనం అయ్యాయి, ఇలా భారీగా పతనం కావడానికి కారణాలు ఏంది, అంతర్జాతీయ కారణాలు అనేది మనం డిస్కస్ చేస్తాం. ఫైనల్గా త్వరలో భారత్కు విజయమాల్య, ఈ టాపిక్లో మనం ఎక్కువగా అసలు ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంది, అలానే డిపోర్టేషన్ అంటే ఏంది, అలానే రీపాట్రియేషన్ అంటే ఏంది, ఈ మూడు పదాల గురించి మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్. ఎందుకంటే ఈ మూడు పదాలు కూడా చాలామంది ఒకటే అనుకుంటారు, కాదు, ఈ మూడు పదాలకి కూడా డిఫరెన్స్ ఉంటుంది స్టూడెంట్స్. సో మనం ఫర్దర్ వితౌట్ ఫర్దర్ డిలే సంక్షోభంలో అంకురాలు, ఈ యొక్క సంక్షోభంలో అంకురాలు ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, అసలు అంకురాలు అంటే మనకి ఇంగ్లీష్లో స్టార్టప్ కంపెనీస్ అంటారు స్టూడెంట్స్. స్టార్టప్ కంపెనీస్, ఈ యొక్క స్టార్టప్ కంపెనీస్ యొక్క వీటి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో, అలానే సో గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క అంకుర సంస్థల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, అలానే మన అంకుర సంస్థలు గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమయంలో అంకుర సంస్థలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు ఏ విధంగా ఉన్నాయి, దానికి ప్రభుత్వాలు ఎలా చేయూతను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రడక్షన్ రిమార్క్స్ తీసుకున్నట్టయితే కనుక, బేసికల్లీ స్టూడెంట్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది, స్టార్టప్స్ ఎక్కువ కూడా ఒక ఐడియాతోని స్టార్ట్ అయ్యేటటువంటి కంపెనీలు, ఒక ఆలోచనతోని చాలా తక్కువ ఆర్థిక వనరులతో, చాలా తక్కువ మానవ వనరులతో స్టార్ట్ అయ్యేటటువంటి ఈ యొక్క కంపెనీస్. మనం ఒకప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థను తీసుకున్నట్టయితే కనుక, ఈ యొక్క అమెరికాలో కూడా స్టార్టప్ కంపెనీస్ ఎక్కువగా వచ్చినటువంటి ప్రాంతం ఏంటంటే సిలికాన్ వ్యాలీ. ఇది మనకు కాలిఫోర్నియా స్టేట్లో ఉంటుంది స్టూడెంట్స్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విండోస్ కానీ లేదా యాపిల్ కంపెనీ కానీ, చాలా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి చాలా కంపెనీలు కూడా ఈ యొక్క సిలికాన్ వ్యాలీలో, ఈ యొక్క సిలికాన్ వ్యాలీ ప్రాంతంలో ఒకప్పుడు అంకుర సంస్థలుగా స్టార్ట్ అయినటువంటివి. ఈ యొక్క అంకుర సంస్థలు అలా స్టార్ట్ అయ్యి ఇవి అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినాయో మనకు అర్థమైంది, మనం ఆల్రెడీ చూస్తున్నాం. దీన్ని బట్టి ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క అంకుర సంస్థలు ఏ విధంగా పాత్రను పోషిస్తాయో మనం చెప్పొచ్చు. అలానే సో ఈ యొక్క అంకుర సంస్థలు ఎక్కువ కూడా అమెరికాలో, అంటే ఈ సిలికాన్ వ్యాలీ ఏర్పడినప్పుడు, అంటే ఇదంతా కూడా 1990s ఆ ప్రాంతంలో, ఇవి ఎక్కువగా వాణిజ్య సంస్థలు కూడా, వాణిజ్య కార్యకలాపాలలో ఇవి ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క అంకుర సంస్థలు, దీనివల్ల ఇవి ఆ దేశంలో డెవలప్ అయిపోయి ఆ దేశంలో ఈ యొక్క అంకుర సంస్థలు డెవలప్ అవ్వడం వల్ల ఆ దేశం నుండి ప్రాజెక్ట్స్ మనకు కూడా రావడం జరిగింది. దానివల్ల మన భారతదేశానికి చాలా ఐటీ కంపెనీస్, ఐ మీన్ చాలా ఐటీ ప్రాజెక్ట్స్ కూడా రావడం జరిగింది. దానివల్ల గణనీయంగా మన భారతదేశం అనేది సో ఈ యొక్క సేవారంగం వైపు ఈ యొక్క చేంజ్ అవ్వడం జరిగింది. మీరు ఐడియా ఉండాలి, మీకు కొద్ది ఎకానమీ బేసిక్స్ ఐడియా ఉంటే, ప్రతి ఆర్థిక వ్యవస్థలో మూడు రంగాలు ఉంటాయి స్టూడెంట్స్, వ్యవసాయ రంగం, అలానే పారిశ్రామిక రంగం, అలానే సేవారంగం అని ఉంటుంది. మన భారతదేశం వ్యవసాయ రంగం ప్రైమరీ సెక్టార్ నుండి డైరెక్ట్గా ఈ యొక్క సేవల రంగంలోకి వచ్చింది, అంటే పారిశ్రామిక రంగం సరిగా అభివృద్ధి చెందకుండా, అదే ఇప్పుడు మనకు పెద్ద ప్రాబ్లం. ఈ విధంగా మనం సేవల రంగం వైపు విపరీతంగా అభివృద్ధి చెందడానికి రీజన్ ఏంటంటే అమెరికాలో స్టార్టప్స్ అనేవి గణనీయంగా అభివృద్ధి చెందడం. సో ఈ విధంగా అమెరికాలోని స్టార్టప్స్ అనేవి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్ను తీసుకున్నట్టయితే కనుక, ఇందులో 80% పైగా కూడా ఈ యొక్క సర్వీస్ సెక్టార్లోనే ఉంటాయి, సర్వీసెస్ సెక్టార్లోనే. జాగ్రత్త వింటే స్టూడెంట్స్, ఈ యొక్క స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్, అంటే ఇందులో పెట్టుబడి పెట్టే వాళ్ళని ఏమంటారంటే మనం యాంజల్ ఇన్వెస్టర్స్ అంటారు, యాంజల్ ANGEL యాంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. అలానే హై నెట్వర్త్ ఇండివిజువల్ HNI హై నెట్వర్త్ ఇండివిజువల్, అలానే సో ఈ యొక్క వెంచర్ క్యాపిటల్ అని అంటారు స్టూడెంట్స్. వెంచర్ అంటే సో ఒక రకమైనటువంటి సాహసోపిత నిర్ణయాలు తీసుకునేవి, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఇలా కొన్ని కొన్ని పేర్లు ఉంటాయి.
సో గత కొన్ని సంవత్సరాలుగా మన భారతదేశంలో ఈ యొక్క అంకుర సంస్థల యొక్క ప్రగతిని మనం చూసినట్టయితే కనుక ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి అంకుర పరిశ్రమల ఏర్పాటు మన భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఊపందుకుంది. సో ఎక్కువగా ఈ యొక్క ప్రఖ్యాత సంస్థల నుండి మేధో సంపత్తి కలిగినటువంటి యువ మానవ వనరులను ఈ యొక్క స్టార్టప్ కంపెనీస్ అనేవి ఆకర్షించడంలో విజయవంతమయ్యాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో కానీ మైక్రోసాఫ్ట్లో కానీ ఇలా పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేస్తున్నటువంటి యంగ్ టాలెంట్ కూడా ఈ యొక్క స్టార్టప్స్ వైపు ఆకర్షించబడ్డారు. ఈ స్టార్టప్స్లో పనిచేయడం స్టార్ట్ చేశారు. అలానే ఏంజల్ పెట్టుబడిదారులు, ఇందాక మీకు చెప్పినట్టు హై నెట్వర్త్ ఇండివిజువల్ అంటే ఎక్కువ విలువ కలిగినటువంటి వ్యక్తులు ఇలా ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో రతన్ టాటా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్టార్టప్స్లలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. ఈ పెట్టుబడినే మనం సీడ్ క్యాపిటల్ అంటారు. ఏదైనా కంపెనీకి మొదట కావాల్సినటువంటి పెట్టుబడిని సీడ్ క్యాపిటల్ అంటారు స్టూడెంట్స్. ఈ యొక్క ఎప్పుడైతే కనుక ఇలా వ్యక్తులు పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారో ఈ యొక్క అంకుర సంస్థలలో, అప్పుడు నెక్స్ట్ తర్వాత దశల్లో ఏం జరుగుతుందంటే ఈ యొక్క సంస్థలు పెట్టుబడి పెడతాయి. ఈ సంస్థలను ఏమంటారు అంటే మనం వెంచర్ క్యాపిటల్ సంస్థలు అంటారు. వెంచర్ క్యాపిటల్ సంస్థలు అంటారు. మన భారతదేశ అంకుర సంస్థలలో ఈ యొక్క చైనా, జపాన్కు సంబంధించి ఈ యొక్క ఆలీబాబా గ్రూప్ కానీ, లేదా సాఫ్ట్ బ్యాంక్ కానీ, లేదా యాంట్ ఫినాన్షియల్ కానీ, ఇలాంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలన్నీ కూడా మన భారతదేశ అంకుర సంస్థలైనటువంటి ఓయో రూమ్స్లో కానీ, లేదా ఓలాలో, బైజూస్ ఇలాంటి సంస్థలలో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశాయి. ఇలా ఫారిన్ నుంచి వచ్చేటటువంటి వెంచర్ క్యాపిటలే కాకుండా, అంటే ఫారిన్ నుండి పెట్టుబడులే కాకుండా, మన భారతదేశ వెంచర్ క్యాపిటల్ సంస్థలైనటువంటి బ్లూమ్ వెంచర్స్, అలానే యాక్సెల్ పార్ట్నర్స్ ఇలాంటి సంస్థలన్నీ కూడా మన భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క స్టార్టప్ కంపెనీలలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం జరిగాయి. ఇలా అంకుర సంస్థలు ఒకవైపు మంచి టాలెంట్ను అట్రాక్ట్ చేస్తూ, ఇంకోవైపు పెట్టుబడులను అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఈ సమయంలో వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారత్లో తయారీ, మేక్ ఇన్ ఇండియా, నిన్నటి వీడియోలో కూడా మనం డిస్కస్ చేస్తాం. అందులో భాగంగా ఈ యొక్క అంకురాల ఏర్పాటుకు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సరైనటువంటి సహాయ సహకారాన్ని అందించాయి. ఎలాంటి సహాయ సహకారాన్ని అందించాయంటే, మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయి ఉంటే కనుక తెలంగాణలో టీ హబ్ అనేది కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇది మంచి ఒక స్టార్టప్లకు ఒక ఇంక్యుబేటర్. ఇంక్యుబేటర్ అంటే స్టార్టప్స్ యొక్క తొలి దశల్లో స్టార్టప్కి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించేదాన్ని ఇంక్యుబేటర్ అంటారు. ఒకసారి స్టార్టప్ అనేది డెవలప్ అయిపోయి అది దాని యొక్క కార్యకలాపాలని సో వేగవంతం చేసేటటువంటి స్టేజ్లో ఆ స్టార్టప్కి సహాయం అందించే వాళ్ళను యాక్సిలరేటర్ అంటారు. సో ఏ స్టార్టప్కైనా సరే ఇంక్యుబేటర్, యాక్సిలరేటర్ చాలా ముఖ్యం స్టూడెంట్స్. ఇంక్యుబేటర్ ఇంకా చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టయితే కనుక ప్రభుత్వమే ఈ యొక్క స్టార్టప్ సంస్థలకు ఎవరికైతే కనుక మంచి ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయో వాళ్ళకి ఈ యొక్క టీ హబ్లో ఒక ప్లేస్ ఇవ్వడం, వీళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల ఆ యొక్క ఆలోచనను ఒక కార్యరూపం దాల్చడంలో ఇలాంటి ప్రభుత్వాల సహాయం ఇలా ఎంతైనా అవసరం ఉంది. మరి ఇప్పుడు ఈ స్టార్టప్స్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సవాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్, ప్రస్తుతం ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఏవైతే కనుక చైనా నుండి వెంచర్ క్యాపిటల్ సంస్థలు మన భారతదేశ స్టార్టప్స్లో నిధులు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందో, పెట్టుబడి పెట్టడం జరిగిందో, అవి ఇప్పుడు వాటి యొక్క పెట్టుబడులను తిరిగి వెనక్కి తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల సో మన భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్ తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాయి. అలానే మన భారతదేశ స్టార్టప్లో పెట్టుబడులు పెట్టినటువంటి జపాన్, కొరియా, అలానే అమెరికాకు చెందినటువంటి వెంచర్ క్యాపిటల్ సంస్థలు కూడా వాటి యొక్క పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. అలానే సో భారతదేశానికి సంబంధించినటువంటి వెంచర్ సో క్యాపిటల్ సంస్థలు కూడా వాటి యొక్క పెట్టుబడిని ఉపసంహరించుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క అంకుర సంస్థలను, స్టార్టప్స్ను నిర్వహించడం అనేది ఒక సవాలుతో కూడినటువంటి విషయం అని మనం చెప్పవచ్చు. మరి కఠిన సమయంలో స్టార్టప్స్ కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేయాలంటే స్టూడెంట్స్, ఈ యొక్క కఠిన సమయంలో స్టార్టప్స్ అనేవి తమ యొక్క అనవసర ఖర్చులను తగ్గించుకొని దాంతోపాటు వాటి యొక్క వ్యయాలను హేతుబద్ధంగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలానే ప్రభుత్వాలు కూడా ఈ యొక్క స్టార్టప్స్కి మార్గదర్శకం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్టూడెంట్స్. ఈ విధంగా భారతదేశ ప్రభుత్వము ఈ యొక్క అంకురాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో స్టార్టప్ ఇండియా అనే పథకాన్ని 16th January 2016 లాంచ్ చేయడం జరిగింది. ఇది స్టార్టప్ ఇండియా అనేది ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆ మినిస్ట్రీలో, ఆ మంత్రిత్వ శాఖలో ఈ యొక్క డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, ఈ డిపార్ట్మెంట్ పరిధిలో ఈ యొక్క స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేది రావడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ ఆర్టికల్, పౌర సేవల సారథులు.
ఈ యొక్క పౌర సేవల సారథులు అనే ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, అసలు మన భారతదేశ ప్రభుత్వ వృద్ధిలో, అంటే మన భారతదేశ వృద్ధిలో ఈ యొక్క సివిల్ సర్వీస్ అధికారుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది. అలానే ఏదైనా సరే ఒక ప్రభుత్వం యొక్క పాలసీ, ఒక ప్రభుత్వం యొక్క ఒక విధానాలను రూపొందించేది కూడా ఈ సివిల్ సర్వీస్ అధికారులే. సో దాంతోపాటు ఈ సివిల్ సర్వీస్ అధికారులు మంచి నిబద్ధతతో పనిచేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మనం డిస్కస్ చేస్తూ, దాంతోపాటు మన భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఎలా అభివృద్ధి చెందినాయి అని కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో మనం ఇంట్రడక్షన్ తీసుకున్నట్టయితే కనుక, ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా ఉంటూ దేశంలో పౌర పాలనకు సారథ్యం వహిస్తున్న వారే ఈ యొక్క సివిల్ సర్వీస్ అధికారులు. అంటే ప్రజలకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక ప్రతిసారి కూడా ప్రజాప్రతినిధి అవైలబుల్ లేడు, ఉండలేడు. అట్లాంటి టైంలో కూడా ఈ సివిల్ సర్వీస్ అధికారులు ప్రజలకి, దాంతోపాటు ప్రజాప్రతినిధులకు మధ్య ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ లాగా సహాయపడతారు. అలానే ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు మంచి ప్రగతి బాటలో ముందడుగు వేయాలంటే ఈ యొక్క సివిల్ సర్వెంట్ సివిల్ సర్వెంట్ల యొక్క సేవలు ఎంతో కీలకం. వీళ్ళు ఈ యొక్క తెర ముందు కనబడకపోయినప్పటికీ కూడా ప్రభుత్వాలు అమలు చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా వీరి యొక్క శ్రమ దాగి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది మన భారతదేశంలో సివిల్ సర్వెంట్స్ మంచి మంచి పథకాలను ఆ యొక్క ప్రభుత్వాలు డిజైన్ చేయడంలో ఉపయోగపడ్డారు. అలానే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాణం పోసి వాటిని ప్రజలకు చేరేలా తీర్చిదిద్ది ఆ విధంగా రాష్ట్ర దేశ అభివృద్ధికి ఊపిరిపోయాల్సినటువంటి బాధ్యత సివిల్ సర్వెంట్స్పైనే ఉంది. మనం కొన్ని చట్టాలను తీసుకున్నట్టయితే, కొన్ని మనకు వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలను తీసుకున్నట్టయితే కనుక, ఆహార భద్రతా చట్టం కానివ్వండి, లేదా ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రైతు బిందు, రైతు బీమా, ఆరోగ్యశ్రీ, ఇలాంటి ఎన్నో పథకాలను అమలుపరిచి ప్రజా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సినటువంటి సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఏమాత్రం నిర్లక్ష్యంగా వహించినా కూడా ప్రజాధనం అనేది వృధా పోతుంది. దాంతోపాటు ప్రజల సమస్యలు కూడా చెప్పుకోవడానికి ఒక వ్యవస్థ ఉండకుండా ఉంటుంది. అలానే ఈ యొక్క కరోనా సమస్య నుండి బయటపడేటటువంటి విషయంలో కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కృషిలో సివిల్ సర్వెంట్లది ప్రముఖ పాత్ర. మనము ఒడిస్సా, అసలు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా లాక్డౌన్ ప్రకటించినటువంటి రాష్ట్రం ఒడిస్సా. ఒడిస్సా లాక్డౌన్ ప్రకటించడంలో కూడా అక్కడ ఐఏఎస్ అధికారి ఎంతో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. ఈ విధంగా స్వీయ నిర్బంధాన్ని కఠినంగా అమలు చేయడం దగ్గర నుంచి వీధి తిరిగి కరోనా తీవ్రత పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం వరకు కూడా పరిపాలనా అధికారులదే ప్రధానమైనటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. మీరు టీవీల్లో న్యూస్ పేపర్లో కూడా చూస్తున్నారు, కలెక్టర్లు కానీ లేదా ఎస్పీలు కానీ ఎంఆర్ఓలు కానీ ఇలాంటి ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నారని. అలానే సివిల్ సర్వెంట్లు ఇచ్చినటువంటి నివేదికలు ప్రామాణికంగానే ప్రభుత్వాలు తమ యొక్క విధి విధానాలను రూపొందిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం అయింది అనుకుంటా, ఐ థింక్ సో. క్యాపిటల్ ఎక్కడ ఉండాలని, సో ఆ కమిటీ పేరు నాకు గుర్తులేదు, మీకు ఐడియా ఉంటే కమెంట్ చేయండి. సో ఈ విధంగా మంచిగా నిబద్ధమైనటువంటి కృషి చేసే అధికారులను మించినటువంటి స్నేహితులు సమాజానికి మరొకరు ఉండరు అని మనం చెప్పవచ్చు. మన భారతదేశంలో కూడా అసలు ఈ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది బ్రిటిష్ వాళ్ళు పనిచేస్తున్నప్పుడు చాలా సంవత్సరాలు కూడా మనం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయాలి, సివిల్ సర్వీస్కు సెలెక్ట్ అయ్యి అందులో పనిచేయాలంటే మనం బ్రిటన్కి వెళ్ళి ఈ యొక్క సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయవలసి ఉండేది. కానీ 1922 దగ్గర నుంచి ఈ యొక్క ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని మన భారతదేశంలో కూడా ఈ యొక్క కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరి యొక్క రికమెండేషన్స్ ప్రకారం అంటే, మాంటేక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల సూచన ప్రకారము ఈ యొక్క ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ను భారతదేశంలో కూడా నిర్వహించడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా దీని 1 అక్టోబర్ 1926 రోజు ఏర్పాటు చేసి దీనికి సర్ రాస్ బర్కర్ని చైర్మన్గా నియమించడం జరిగింది. దాని తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ ఫర్ డిజిగ్నేటెడ్ యాజ్ సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ ఇన్ 1924. మనం ఇప్పుడు ఏవైతే కనుక ఆల్ ఇండియా సర్వీసెస్ అంటున్నామో దాన్ని సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్గా 1924లో వాటిని పేరు పెట్టడం జరిగింది. దాని తర్వాత 1939 తర్వాత ఈ యొక్క సివిల్ సర్వీసుల వ్యవస్థలో భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులను ఎక్కువగా రిక్రూట్ చేసుకోవడం జరిగింది, నియమించుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు చాలా మటుకు యూరోప్ కానీ యూరోప్లో ఉన్నటువంటి అధికారులు కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఇండియా మనకు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క ఇండియన్ సివిల్ సర్వీసెస్ కాస్త ఇప్పుడు సివిల్ సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్గా రూపుదిద్దుకోవడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ఇన్ ద ఇండియన్ సివిల్ సర్వీసెస్, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయినటువంటి మొదటి భారతీయ వ్యక్తి సత్యేంద్రనాథ్ ఠాగూర్.
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎస్టాబ్లిష్ ద మోడర్న్ ఆల్ ఇండియా సర్వీసెస్, ఇప్పుడున్నటువంటి అఖిల భారత సర్వీసుల్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్, ద ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ టు రీచ్ ద పోస్ట్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ నారాయణ్ రాఘవన్ పిల్లై. క్యాబినెట్ సెక్రటరీ హోదాకి చేరుకున్నటువంటి మొదటి ఐఏఎస్ ఆఫీసర్ నారాయణ్ రాఘవన్ పిల్లై. ఐఏఎస్లో క్యాబినెట్ సెక్రటరీ సిఎస్ అనేది అత్యున్నతమైనటువంటి సో హోదా స్టూడెంట్స్. అలానే అనా జార్జ్ మల్హోత్రా వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సో హూ బికేమ్ ఎన్ ఐఏఎస్. సో ఐఏఎస్ అయినటువంటి మొదటి భారతీయ మహిళ అన్నా జార్జ్ మల్హోత్రా. ఐపీఎస్ అయింది ఎవరో మీకు తెలుసు ఆల్రెడీ. నౌ షీఈస్ వర్కింగ్ యాజ్ ఏ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ విచ్ యూనియన్ టెరిటరీ స్టూడెంట్స్? కమెంట్ చేయండి. నెక్స్ట్, కరోనా తీవ్రత. సో కరోనా తీవ్రత ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎలా ఉందో చూద్దాం స్టూడెంట్స్. దేశంలో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 1540 కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఒక రోజున ఇన్ని పాజిటివ్ కేసులు రావడం ఇదే హయ్యెస్ట్. అయితే లాస్ట్ డేతో కంపేర్ చేస్తే ఈరోజు అంటే మొన్నటితో కంపేర్ చేస్తే నిన్న ఇలా పెరుగుదల రేటు అనేది ఇది వరకు 15% ఉంటే ఇప్పుడు 9%కి పరిమితమైంది. అంటే ఇదివరకు సో ముందు రోజు 100 కేసెస్ ఉంటే నెక్స్ట్ డే 115 కేసు ఇలా అయ్యేది. పెరుగుదల 15% ఉంటే ఇప్పుడు 9% పరిమితమైంది. అంటే కేసుల పెరుగుదలలో కొద్దిగా వేగం అనేది తగ్గింది. ఇది మంచి పరిణామమే. అలానే లాక్డౌన్కు ముందు కరోనా పాజిటివ్ కేసులు సగటున 3 డేస్లో డబుల్ అవుతూ వచ్చినాయి. అంటే ఈరోజు 50 కేసులు ఉంటే 3 డేస్ తర్వాత 100, ఇంకో 3 డేస్ తర్వాత 200 అలా ఉండేవి. లాక్డౌన్ తర్వాత ఇప్పుడు కేసులు డబుల్ అవ్వడానికి 7.5 రోజులు పడుతుంది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం జరిగింది. అలానే ఢిల్లీలోనే ఒక ఆసుపత్రిలో ప్లాస్మా చికిత్స తీసుకున్నటువంటి బాధితుడు కరోనా నుండి బయటపడడం జరిగింది. అసలు ఈ ప్లాస్మా చికిత్స అంటే ఏంది స్టూడెంట్స్? నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లాస్మా చికిత్స అంటే ఏంటంటే, ఫస్ట్ మీకు ప్లాస్మా అంటే ఏంటో అర్థం కావాలి. ప్లాస్మా అంటే బేసికల్లీ బ్లడ్, రక్తంలోని ఒక పార్ట్ స్టూడెంట్స్. మనం బ్లడ్ని తీసుకున్నట్టయితే కనుక బ్లడ్లో 55% బ్లడ్లో మనకి ప్లాస్మా ఉంటుంది. రిమైనింగ్ 45%లో ఏముంటుందంటే ఎర్ర రక్త కణాలు ఆర్బీసీ, అలానే డబ్ల్యూబీసీ తెల్ల రక్త కణాలు. ఈ డబ్ల్యూబీసీలో మనకి ఏముంటాయి? లింఫోసైట్స్, మోనోసైట్స్, బేసోఫిల్, ఇసినోఫిల్, న్యూట్రోఫిల్, దాంతోపాటు ప్లేట్లెట్ 3వ రకం. అంటే బ్లడ్లో తీసుకున్నట్టయితే కనుక ప్లాస్మా మరియు రక్త కణాలు బ్లడ్ సెల్స్. బ్లడ్ సెల్స్లో 1 ఆర్బీసీ, 2 డబ్ల్యూబీసీ, 3 ప్లేట్లెట్స్. ఎప్పుడైతే కనుక మనం ఈ యొక్క బ్లడ్ శాంపుల్ని తీసుకొని దీన్ని మనం ఒక మెషిన్లో పెట్టి సెంట్రిఫ్యూగేషన్ అనే ఒక ప్రాసెస్ చేసినట్టయితే కనుక ఈ యొక్క రక్తంలో ఉన్నటువంటి రక్త కణాలన్నీ కూడా ఈ విధంగా ఈ యొక్క సెటిల్ అవుతాయి. ఓకే, ఇవి ఎందుకంటే వాటికి వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటున్నటువంటి ఈ యొక్క ఫ్లాస్క్లో సెటిల్ అవుతాయి కింద ఈ యొక్క రక్త కణాలన్నీ. ఈ యొక్క పైన లిక్విడ్ లాంటి లేయర్ ఉంటుంది, సో దాన్ని మనం ప్లాస్మా అంటారు. సింపుల్గా చెప్పాలంటే రక్తంలో ద్రవ్యం పదార్థం ఏదైతే ఉంటుందో రక్త కణాలు కాకుండా దాన్ని మనం ప్లాస్మా అంటారు. ఈ ప్లాస్మాలో ప్రోటీన్స్ ఉంటాయి, దాంతోపాటు మన హ్యూమన్ బాడీలో మన మానవ శరీరంలో ఏ యాంటీజెన్ అయినా అంటే ఏదైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇదివరకు మనకి ఏదైనా వ్యాధి సోకినట్టయితే ఆ వ్యాధికి ప్రతిస్పందనగా ఏర్పడినటువంటి యాంటీబాడీస్ కూడా ప్లాస్మాలో ఉంటాయి. అంటే ప్లాస్మాలో ఏముంటాయి స్టూడెంట్స్? యాంటీబాడీస్ ఉంటాయి, అలానే ప్రోటీన్స్ ఉంటాయి, అలానే రక్తం గడ్డగట్టడానికి కారణమైనటువంటి ఈ యొక్క ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది ప్లాస్మాలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. రక్తం గట్టగట్టడానికి ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్ ఇంపార్టెంట్, దాంతోపాటు విటమిన్ కూడా ఇంపార్టెంట్. ఏ విటమిన్ ఇంపార్టెంటో మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఈ విధంగా ప్లాస్మాలో ఉన్నటువంటి ఫైబ్రినోజన్ని తీసేస్తే కనుక దాన్ని మనం ఏమంటామంటే సిరమ్ అని అంటారు. సో ఈ విధంగా ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్లాస్మా బ్లడ్ సెల్స్. ఓకే, బ్లడ్ సెల్స్ని తీసేసిన తర్వాత ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మాలో ఫైబ్రినోజన్ తీసేస్తే అది సీరం అవుతుంది. జనరల్గా ప్లాస్మాలో ఉండేటువంటి స్టూడెంట్స్ ప్రోటీన్ అంటే ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్, అలానే యాంటీబాడీస్ అంటే మన శరీరానికి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినట్టయితే కనుక ఆ ఇన్ఫెక్షన్కి ప్రతిస్పందనగా ఏర్పడినటువంటి వాటినే ఈ యొక్క యాంటీబాడీస్ అంటారు. సో మనకు రోగం కలిగించేవి యాంటీజెన్స్, యాంటీజెన్కి ప్రతిస్పందనగా ఏర్పడేదే యాంటీబాడీస్. సో మీకు ఇప్పటివరకు అర్థం కావింది ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా తన యొక్క ప్లాస్మాలో ఈ యొక్క యాంటీబాడీస్ ఉంటాయి. అలానే ఏ వ్యక్తి అయితే కనుక ఈ యొక్క కరోనా బారిన పడ్డాడో, కరోనా అన్నది వైరస్, ఆ వైరస్కి ప్రతిస్పందనగా ఆ వ్యక్తిలో యాంటీబాడీస్ కూడా ప్రొడక్షన్ అయ్యి ఉంటాయి కదా. ఒక వ్యక్తి కరోనా నుండి పూర్తిగా కోలుకున్నాక ఆ వ్యక్తి రక్తంలోని ప్లాస్మాలో ఈ యొక్క కరోనా వ్యాధిని ఎదుర్కోగల సత్తా ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాయంటే మనం ఆ వ్యక్తి ఎవరైతే కనుక కరోనా నుండి కోలుకున్నాడో ఆ వ్యక్తిని మనం అడుగుతామన్నమాట. ఏమనంటే మీరు బ్లడ్ని డొనేట్ చేయడానికి, బ్లడ్ని స్వచ్ఛందంగా ఇవ్వడానికి మీరు రెడీ అయినా అని.
ఒకవేళ ఆ వ్యక్తి బ్లడ్ డొనేషన్ చేసినట్టయితే కనుక ఆ వ్యక్తి బ్లడ్ని మనం తీసుకొని ఆ వ్యక్తి బ్లడ్లో ఉన్న ప్లాస్మాను సపరేట్ చేస్తాం. ఇంతకుముందు నేను మీకు చెప్పాను సెంట్రిఫ్యూగేషన్ అనే ప్రాసెస్, దాని ద్వారా ప్లాస్మాని సపరేట్ చేసి ఆ ప్లాస్మాని భద్రపరుస్తాం. అలా భద్రపరిచిన ప్లాస్మాలో కరోనా వైరస్ను ఎదుర్కొనే సత్తా ఉన్నటువంటి యాంటీబాడీస్ ఉంటాయి. ఎప్పుడైతే కనుక ఒక వ్యక్తి కరోనా వల్ల బాధపడి అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంటుందో, అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అంటే మీనింగ్ ఏంది స్టూడెంట్స్, అతని యొక్క శరీరంలో కరోనా వైరస్ ఎక్కువగా ఉంది, దాన్ని ఎదుర్కొనేటటువంటి యాంటీబాడీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం రెడీమేడ్గా ఏం చేస్తామంటే ఇలా ప్లాస్మాలో సేకరించినటువంటి యాంటీబాడీస్ని, ఈ ప్లాస్మాని ఆ యొక్క రోగి తీవ్రమైనటువంటి ఆరోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి ఆ రోగికి ఈ యాంటీబాడీస్ని మనం సో ఇవ్వడం జరుగుతుంది, అడ్మినిస్ట్రేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఆ రోగి శరీరంలోని యాంటీబాడీస్ యొక్క సంఖ్య పెరిగి ఈ యొక్క పెరిగినటువంటి యాంటీబాడీస్ అనేవి ఈ యొక్క కరోనా వైరస్ని చంపివేసి ఆ రోగి అనేది ఈ యొక్క వ్యాధి నుండి కోలుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఢిల్లీ ఆసుపత్రిలో ప్లాస్మా చికిత్స తీసుకున్నటువంటి బాధితుడు కరోనా నుండి బయటపడ్డాడు. సో ఐ హోప్ మీకు ఇప్పుడు ప్లాస్మా థెరపీ అంటే ఏందో అర్థమై ఉంటుంది స్టూడెంట్స్. సో దాంతోపాటు WHO ఏం చెప్తుందంటే చాలా దేశాలు కూడా లాక్డౌన్ నిబంధనలను కొద్ది కొద్దిగా సడలిస్తున్నాయి. సో ఇలా సడలించే ముందు కొద్దిగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే సో ఈ లాక్డౌన్ నిబంధనలను సడలించండి, అంతేగాని తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని WHO తన యొక్క సభ్య దేశాలకు హెచ్చరించడం జరిగింది. అసలు WHOకు అమెరికాకు మధ్య ఉన్న ప్రాబ్లం ఏంది, అలానే WHOకు నిధులు ఎవరిస్తారు అనేది నేను మీకు ఒక సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి స్టూడెంట్స్, ట్రై చేయడం కాదు చూడండి, ఎందుకంటే మీకు అర్థమవుతుంది అసలు WHOకి సభ్యత్వ దేశాల రుసుము అంటే ఏంది, అలానే ఎవరెవరు ఎంత కంట్రిబ్యూట్ ఇస్తున్నారు, అసలు WHOకు అమెరికాకు ప్రాబ్లం ఏంది, కరోనా తర్వాత WHO లాంటి అంతర్జాతీయ సంస్థలను నమ్మేటటువంటి అవకాశం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి అలా వీడియో చూసిన తర్వాత అక్కడ నుండి రెగ్యులర్గా మీరు న్యూస్ పేపర్ చదివితే ఆ యొక్క ఇష్యూ గురించి మీకు ఈజీగా అర్థమవుతుంటుంది. ఎందుకంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే రేపు మీరు గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ కానీ రాసినప్పుడు ఈ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఏమనంటే కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యవస్థల యొక్క సో యొక్క తీరు ఎలా ఉంది, లేదా ప్రపంచ వ్యవస్థల యొక్క సో ఇంపార్టెన్స్ అనేది తగ్గిందా, ప్రాముఖ్యత తగ్గిందా అని అడిగే అవకాశం ఉంటుంది. సో ఆ యాంగిల్లో మీరు చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, చమురు ధర భారీ పతనం, బ్యారెల్ -$37. -$37 అంటే ఏంటి స్టూడెంట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆయిల్ని ప్రొడక్షన్ చేస్తున్నాను అనుకోండి, మీరు కొంటున్నారు అనుకోండి ఆయిల్ని, అంటే నేను ఏం చేస్తున్నా అంటే జనరల్గా నేను ఆయిల్ అమ్మితే మీరు నాకు మనీ ఇవ్వాలి, కాకపోతే రివర్స్లో నేనే మీకు ఆయిల్ ఇస్తున్నా, నేనే మీకు మనీ కూడా ఇస్తున్నా, తీసుకోండి ఈ మనీ తీసుకొని ఆయిల్ కూడా మీరే తీసుకోండి, అంతే అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకలా నేను ఎందుకు అమ్మాలి అంటే నా దగ్గర ఇప్పుడు ప్రొడక్షన్ అవుతున్నటువంటి ఆయిల్ని స్టాప్, అంటే కొత్తగా వచ్చే ఆయిల్ని స్టోర్ చేసుకునే ప్లేస్ కూడా లేదు నా దగ్గర, ఆ రేంజ్లో ఉందన్నమాట. మరి ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించవచ్చు కదా, అంటే ఇప్పటిదిప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ తగ్గించినా కూడా అది కొన్ని రోజులు కొన్ని నెలలు పడుతుంది ఇలా ఆయిల్ ప్రొడక్షన్ని తక్కువ చేయాలంటే. సో చమురు ధర అనేది భారీగా పతనం అవుతుంది. మరి ఇలా చమురు ధర ఎందుకు భారీగా పతనం అవుతుంది అనేది మనం ఫస్ట్ చెక్ చేస్తాం. దానికన్నా ముందు అసలు ఈరోజు న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చింది, ఈరోజు న్యూస్ పేపర్లో ఏమొచ్చిందంటే చమురు ధరలు 1986 తర్వాత ఇంత రేంజ్లో పడిపోవడం ఇదే. ఈ చమురు ధరలు ఎందులో పడిపోయినాయి స్టూడెంట్స్, ఎందులో పడిపోయినావంటే US క్రూడ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్. అసలు ఈ యొక్క క్రూడ్ ఆయిల్ యొక్క ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే ఏందో మీకు అర్థం కావాలి. ఇది ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, అమ్మేటటువంటి వ్యక్తికి కొనేటటువంటి వ్యక్తికి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఏమనంటే నేను ఒక 10 బ్యారెల్ అంటే ఒక 159 లీటర్లు ఉండేటటువంటి ఆయిల్ ఉండేదని బ్యారెల్ అంటారు స్టూడెంట్స్. నేను మీకు 10 బ్యారెళ్ళు పలానా డేట్ రోజు అమ్ముతాను, సో ఇంత ప్రైస్కి అమ్ముతాను అని సిగ్నేచర్ చేస్తారు. అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే భవిష్యత్తులో జరిగేది. అలానే మీరు వినుంటారు కొంతమందికి మ్యాంగో ప్లాంటేషన్, మామిడి పంటలు ఉంటుంది కదా, దానికి కొంతమంది వచ్చి సో అన్నీ మేమే, అంటే పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ అన్నీ మేమే యూజ్ చేస్తాం, సో ఫ్యూచర్ డేట్ రోజు పలానా డేట్ రోజు అంటే 2 నెలల తర్వాత మామిడి పంట కోతకు వచ్చినప్పుడు మేము పలానా ధర చెల్లించి మీ యొక్క మామిడికాయని కొనడం జరుగుతుంది అని అంటారు. ఇలాంటివన్నీ కూడా ఫ్యూచర్ కాంట్రాక్ట్. ఇప్పుడు ఏమైందంటే ఇది ఏప్రిల్ కదా, ఈ మేలో జరిగే ఫ్యూచర్ కాంట్రాక్ట్ అంటే మేలో ఎవరెవరైతే ఆయిల్ కొనడానికి రెడీ ఉంటారో ఆ మేలో ఫ్యూచర్ కాంట్రాక్ట్ అన్నీ కూడా సో ఎవరు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు, అంటే నెగిటివ్లోకి పడిపోయింది. అంటే సో ఆయిల్కి డిమాండ్ అనేది పడిపోయింది. ఇప్పుడు మేలో ఎవరు కూడా కొనడానికి ముందుకు రావట్లేదు. ఎందుకు మేలో కొనడానికి ముందుకు రావట్లేదు అంటే చాలా దేశాలు కూడా ఇంకా ఆర్థికంగా కోలుకునే పరిస్థితి లేదు,
ఆర్థికంగా కోలుకోలేనప్పుడు ఏ దేశమైనా సరే అప్పుడు ఆ దేశంలో ఆయిల్కు డిమాండ్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఆయిల్కు డిమాండ్ తక్కువ ఉంటుంది. మరి ఆయిల్కు డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు మరి ఆయిల్ ప్రైస్ అనేది ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. అందుకోసమనే ఇప్పుడే నేను మీకు నాకు బ్యారెల్ ధర అనేది $20 నేను మేలో కొనుక్కుంటాను, మీతో అగ్రిమెంట్ చేసుకొని మేలో $20 కాస్త $5 ఉందనుకోండి, నేను లాస్ అయినట్టు కదా. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క మేలో ఆయిల్ కొనడానికి రెడీగా లేరు. కాబట్టి మేకి సంబంధించి ఈ యొక్క ఫ్యూచర్ మార్కెట్ ఏదైతే ఉందో అది చాలా దారుణంగా పడిపోయింది అని ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. దీన్ని బట్టి అసలు మీకు ఫ్యూచర్ మార్కెట్ అంటే ఏందో ఐడియా ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం. లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు గిరాకీ లేకపోవడం వల్ల మే నెలకు సంబంధించి, జాగ్రత్త గుర్తుపెట్టుకొని, మే నెల ఇది, మళ్ళీ జూన్ జూలై కాదు, మే నెల కాంట్రాక్ట్కి సంబంధించి ఈ యొక్క ధరలు సున్నా కంటే దిగువగా పడిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా -$37 తగ్గిపోయింది. అంటే మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్, తమ యొక్క సరుకు వదిలించుకోవడానికి, తమ దగ్గర ఉన్నటువంటి ముడి చమురు వదిలించుకోవడానికి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళే కొన్నవారికి ఎంతో కొంత ఎదురు చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే రిటర్న్గా మనీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా దేశాల్లో ప్రజలకు ఇళ్లకే పరిమితం అవ్వడం వల్ల, పరిశ్రమలో ఉత్పత్తి లేకపోవడం వల్ల ఈ యొక్క ఆయిల్ను కొనేవాళ్ళు తగ్గిపోయారు. ఎప్పుడైతే కనుక ఇలా ఆయిల్కి డిమాండ్ తగ్గిపోయిందో, ఇలా ఆయిల్కు డిమాండ్ తగ్గిపోయినప్పుడు అప్పుడు ఆయిల్కి ధర అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? ఎప్పుడైతే కనుక సప్లై అనేది అలానే ఉంటే. ఇలా దీని గురించి నేను మీకు ఇదివరకు 2-3 వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సౌదీ అరేబియా ఏమంటుందంటే, ఆయిల్కు డిమాండ్ తగ్గిపోయింది కాబట్టి, సో ధర తగ్గిపోతుంది కాబట్టి మనం సప్లైని ఏం చేయాలి? తగ్గిద్దాం. సప్లైని తగ్గించామనుకోండి, అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ధర అనేది సో మెరుగవుతుంది. ఈ విషయంలోనే సౌదీ అరేబియాకి రష్యాకి మధ్య గొడవ అన్నమాట. సౌదీ అరేబియా ఏమంటుంది? మనం సప్లై తగ్గిద్దామని. రష్యా ఏమంటుంది? సప్లైని మనం తగ్గించాల్సిన అవసరం లేదు అని. సప్లై తగ్గించకపోతే ఎవరు నష్టపోతారు? అన్ని దేశాలు కూడా నష్టపోతాయి, ఇంక్లూడింగ్ రష్యా. బట్ రష్యా కన్నా ఎక్కువ సౌదీ అరేబియా నష్టపోతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా అనేది ఆయిల్ని, ముడి చమురుని నమ్ముకున్నటువంటి దేశం. అదే రష్యా ముడి చమురునే కాకుండా మిగతా వాటిపైన కూడా ఆధారపడేటువంటి దేశం. కాకపోతే రీసెంట్గా ఈ యొక్క రష్యాకి, సౌదీ అరేబియాకి మధ్యలో అమెరికా అనేది మధ్యవర్తిత్వం వహించి ఈ యొక్క అన్ని దేశాలు కూడా నిర్ణయించినాయమని, మనం ప్రతిరోజు కూడా 10 మిలియన్ బ్యారిల్, 10 లక్షల బ్యారిల్ల ఉత్పత్తి తక్కువ చేద్దాం. ఒక బ్యారిల్ అంటే 159 లీటర్లు. ఈ విధంగా మనం ఉత్పత్తిని తక్కువ చేద్దాం. ఉత్పత్తిని తక్కువ చేయడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ ధరలు అనేది రికవరీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని డిసైడ్ అవ్వడం జరిగింది. ఎందుకు ఇలా ఉత్పత్తిని తగ్గించాయంటే కనుక, ఎందుకంటే ధరలు అనేవి తగ్గినాయి కాబట్టి. ధరలు ఎందుకు తగ్గినాయి? ఈ యొక్క కరోనా నేపథ్యంలో సో అన్ని ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల, ఆయిల్ డిమాండ్ లేకపోవడం వల్ల ధరలు తగ్గినాయి. సో ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ని ప్రొడక్షన్ చేస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒపెక్ దేశాలు అని ఏర్పాటవడం జరిగింది. దాన్ని మనం ఒపెక్ అంటాం, ఆ సంస్థని. ఇలా ఆయిల్ని ఫస్ట్ మనం ప్రొడక్షన్ చేస్తే దాన్ని మనం క్రూడ్ ఆయిల్ అంటారు స్టూడెంట్స్. ఈ క్రూడ్ ఆయిల్ని మనం ఏం చేస్తామంటే రిఫైన్ చేస్తామన్నమాట, అంటే శుద్ధీకరిస్తాం. క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేస్తే మనకి ఏమొస్తుంది? డీజిల్ కానీ, జెట్ ఫ్యూయల్ కానీ, అంటే విమానాల్లో ఉపయోగించే ఫ్యూయల్ కానీ, ఎల్పిజీ కానీ, కిరోసిన్ కానీ, ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇలా క్రూడ్ ఆయిల్ని శుద్ధీకరించడం అనేది కూడా మన భారతదేశంలో అత్యంత కీలకమైనటువంటి పరిశ్రమ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కోర్ ఇండస్ట్రీస్. మన భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిశ్రమలు 8 స్టూడెంట్స్. వాటిని మనం కోర్ ఇండస్ట్రీస్ అంటాం. మన భారతదేశంలోని మొత్తం పారిశ్రామిక రంగంలో వీటి వాటా అనేది ఆల్మోస్ట్ ఆల్ 40%. ఈ 8 ఇండస్ట్రీస్ యొక్క వాటా. ఈ 8 ఇండస్ట్రీస్ ఏంటంటే కోల్ 1, క్రూడ్ ఆయిల్ 2, నేచురల్ గ్యాస్ 3, రిఫైనరీ ప్రొడక్ట్స్ అంటే శుద్ధీకరణ, ఈ యొక్క ఆయిల్ శుద్ధీకరణ ఉంటుంది కదా, ఇది రిఫైనరీ, ఎలక్ట్రిసిటీ, సిమెంట్, స్టీల్, ఫర్టిలైజర్స్. ఈ 8 రంగాలు, 8 పారిశ్రామిక రంగాలు బాగా ముందుకెళ్తే గనక మన భారతదేశ పారిశ్రామిక రంగం మొత్తంగా ముందుకెళ్ళినట్టు, ఈ 8 పారిశ్రామిక రంగాలు గనక సో డౌన్వర్డ్స్లో ఉంటే గనక మన భారతదేశ పారిశ్రామిక రంగం అనేది డౌన్వర్డ్లో ఉన్నట్టు. సో 8 పారిశ్రామిక రంగాల్లో అత్యంత ఎక్కువగా వాటా కలిగింది ఏంటంటే రిఫైనరీ ప్రొడక్ట్స్, అంటే సో ఈ యొక్క ఆయిల్, ముడి చమురు శుద్ధీకరణ రంగం. దాని తర్వాత ఎక్కువ వాటాను కలిగి ఉంది ఏంటి స్టూడెంట్స్? సో ఎలక్ట్రిసిటీ, విద్యుత్ రంగం. దాని తర్వాత స్టీల్. దాని తర్వాత ఏంటంటే కోల్. ఈ విధంగా మనం సో వర్గీకరించవచ్చు. అలాగే మన భారతదేశంలో ఈ యొక్క ఆయిల్ శుద్ధీకరణ, ఈ యొక్క ముడి చమురు శుద్ధీకరణ కేంద్రాలు వివిధ ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ మనం ఉత్తరప్రదేశ్ మథుర అతిపెద్దది, అలానే జామ్నగర్, ముంబై, మ్యాంగ్లూర్, తాటిపాక ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, పారాదీప్, హల్దియా, అలానే దిగ్బాయ్ అస్సాంలో, ఇవన్నీ కూడా చమురు శుద్ధీకరణ కేంద్రాలు మన భారతదేశంలో ఉన్నవి. సో ఈ విధంగా మనం చమురుని శుద్ధీకరిస్తామన్నమాట. శుద్ధీకరించిన తర్వాత నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు డీజిల్, పెట్రోల్ ఈ విధంగా అవుతుంటాయి. సో
ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలైతే గనక ఈ విధంగా ఆయిల్ని ప్రొడక్షన్ చేస్తున్నాయో ఆ దేశాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఏంటంటే ఓపెక్. ఈ యొక్క ఓపెక్ అనేది 1960లో ఏర్పాటు అవ్వడం జరిగింది స్టూడెంట్స్. దీనికి హెడ్ క్వార్టర్ ఆస్ట్రియా రాజధాని అయినటువంటి వియన్నాలో ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏంటంటే 13 దేశాలు ఇందులో ఉన్నటువంటివి. ఎందుకంటే రీసెంట్గా ఇందులో నుంచి ఈ యొక్క ఈ రీసెంట్గా ఈ మధ్యలో దీని నుంచి ఖతార్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల 13 అయ్యాయి. సో ఇంతకుముందు ఇవన్నీ కూడా ఓపెక్ దేశాలన్నీ కూడా సో ప్రపంచ మార్కెట్ను శాసిస్తుండేవి. అంటే ప్రపంచ మార్కెట్లో ఆయిల్ డిమాండ్, ఆయిల్ ధర తగ్గినప్పుడల్లా వీటి ప్రొడక్షన్ కూడా తగ్గించి ధరను పెంచేవి. సో అవి కొన్ని సంవత్సరాల పాటు వాటి యొక్క ఆధిపత్యాన్ని చెలాయించినాయి. కాకపోతే ఎప్పుడైతే కనుక అమెరికా, రష్యా ఇవి రెండు కూడా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయో, అమెరికా, రష్యా ఇవి రెండు కూడా మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత అమెరికా అనేది షెల్ గ్యాస్ని ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ అయింది. షెల్ గ్యాస్ అనేది కూడా ఒక సహజ వాయువు. ఎప్పుడైతే కనుక అమెరికా షెల్ గ్యాస్ ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ అయిందో అప్పుడు అమెరికా అనేది ఒపెక్ దేశాలపైన ఆధారపడాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది. అమెరికా నుండి గిరాకీ తగ్గడం వల్ల సహజంగానే అంతర్జాతీయ మార్కెట్లు ఈ యొక్క చమురు ధరలు దిగివచ్చాయి. ఈ విధంగా ఈ యొక్క అమెరికా అనేది షెల్ గ్యాస్ని ప్రొడక్షన్ ఎక్కువ చేయడం లేదా తక్కువ చేయడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి చమురు యొక్క ధరను శాసించడం స్టార్ట్ అయింది. ఈ విధంగా చేయడం వల్ల ఒపెక్ దేశాలన్నీ కూడా అమెరికా యొక్క డామినెన్స్ని చెక్ చేయడానికని చెప్పేసి రష్యాను కలుపుకొని ఒపెక్ ప్లస్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఒపెక్ ప్లస్ ఈ యొక్క ఒపెక్ ప్లస్లో ఇక్కడ చెప్పినటువంటి దేశాలు అనేవి ఈ యొక్క ఒపెక్ ప్లస్లో సభ్యత్వ దేశాలు. జాగ్రత్తగా సో చూడండి, తర్వాతనైనా చెక్ చేయండి. సో ఈ యొక్క ఒపెక్ దేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు ఎందుకు తగ్గిపోతుందని మేము చెప్పాను ఆల్రెడీ. ఎందుకంటే కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది తిరోగమనంలో ఉంది. సో దానివల్ల ఎవరు ప్రయాణాలు అనేవి క్లోజ్ అయిపోయినాయి. దాంతోపాటు ఈ యొక్క పరిశ్రమల యాక్టివిటీ అనేది కూడా తగ్గిపోయింది. ఈ కారణం వల్ల ఒపెక్ దేశాలన్నీ కూడా ఏమనుకున్నాయి, మన ప్రొడక్షన్ తగ్గించాలి అనుకున్నాయి. సో ఎస్పెషల్లీ సౌదీ అరేబియా డిమాండ్ చేసింది ప్రొడక్షన్ తగ్గించాలని. అప్పుడు రష్యా ఏమన్నది, మేము ప్రొడక్షన్ తగ్గించే సమస్య లేదు అని రష్యా అన్నది. ఎందుకంటే రష్యాకి సౌదీ అరేబియాకి మధ్యలో ఒక రకమైనటువంటి కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం అనేది నడుస్తుంది. ఎందుకంటే సో సౌదీ అరేబియా అనేది ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది మధ్య ఆసియాలో, రష్యా ఏమో ఈ పాలస్తీనా సపోర్ట్ చేస్తుంది. అలానే సిరియా విషయానికి వస్తే సిరియా రాజునేమో రష్యా సపోర్ట్ చేస్తుంది, ఆ రాజును తిరుగుబాటు చేసే వాళ్ళని సౌదీ సపోర్ట్ చేస్తుంది. ఈ విధంగా రష్యా అనేది సో సౌదీ అరేబియా మాట వినలేదు. సో ప్రొడక్షన్ని తక్కువ చేసే సమస్య లేదన్నది. దానివల్ల రష్యా కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాకపోతే ప్రొడక్షన్ని తక్కువ చేయకపోవడం వల్ల ఈ యొక్క ఆయిల్ ధరలు తగ్గడం వల్ల రష్యా కన్నా నష్టపోయేది ఎక్కువ ఎవరు, సౌదీ అరేబియా. ఎందుకంటే రష్యా ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో ఒకప్పుడు ఆయిల్ అనేది ప్రధానంగా ఉండేది. కాకపోతే గతంలో జరిగినటువంటి గుణపాఠాల వల్ల రష్యా అనేది ఈ యొక్క ఆయిల్తో సంబంధం లేకుండా తన యొక్క ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దుకోవడం అనేది స్టార్ట్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు రష్యా పరిస్థితి ఎలా ఉందంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఎలా ఉన్నప్పటికీ కూడా అది రష్యా ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేయలేదు. దాంతోపాటు రష్యా ఆయిల్ని కొనడానికి ఎప్పుడు కూడా కస్టమర్స్ రెడీగా ఉంటారు. ఎందుకంటే రష్యా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నార్త్ కొరియా కానీ చైనా కానీ కొన్ని దేశాలు. దానివల్ల ఏంటంటే రష్యా అనేది ఒపెక్ దేశాలతో సంబంధం లేకుండా మేము అసలు ఆయిల్ ధరని తగ్గించుకునే ప్రసక్తి లేదన్నారు. కాకపోతే ఇలా ఆయిల్ సప్లైని రష్యా తగ్గించుకోకపోతే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పడిపోతాయి. దానివల్ల అమెరికా కంపెనీలకు కూడా లాస్ అవుతుంది. కాబట్టి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ రష్యాను కూడా ఒప్పించడం జరిగింది. దానివల్లనే ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ల ఆయిల్ తగ్గిస్తామని చెప్పేసి ఇంతకుముందు నేను మీకు న్యూస్ ఆర్టికల్ చూపెట్టాను కదా అది. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆయిల్ వార్ అనేది నడుస్తుంది స్టూడెంట్స్. మరి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది? మన భారతదేశ దిగుమతుల్లో ఈ యొక్క చమురు వాటా అనేది 82%. అంటే మనం వంద డాలర్లకు సమానమైనటువంటి వస్తువుని మనం దిగుమతి చేసుకుంటే అందులో $82 కూడా ఆయిల్కి సంబంధించింది, మిగతాది గోల్డ్కి సంబంధించి. సో మనం 2018-19 తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క భారతదేశం దిగుమతుల మీద $11,100 కోట్లు, అంటే దాదాపుగా 8.43 లక్షల కోట్లను ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఎప్పుడైతే కనుక మరి ఈ యొక్క ఆయిల్ ధరలు తగ్గుతాయో అప్పుడు మన భారతదేశానికి దిగుమతి బిల్ అనేది కూడా తగ్గుతుంది. దానివల్ల మనము విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోగలుగుతాం. దాంతోపాటు మీకు డౌట్ రావచ్చు, ఏమనంటే మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతున్నాయి కదా, నెగిటివ్లో కూడా పోయింది కదా. ఇప్పుడు ప్రస్తుతం ఒక బ్యారెల్ ధర ఎలా ఎంత ఉందంటే $2 ఉంది స్టూడెంట్స్. ఈ వీడియో చేసే రోజుకి $2 ఉంది. అంటే 159 లీటర్లు, అంటే 160 లీటర్ల ఆయిల్ అనేది $2. అంటే ఫర్ ఎగ్జాంపుల్ $1.70 అనుకున్న 150 రూపాయలకు 160 లీటర్లు వస్తుంది మనకు ఆయిల్.
అంటే ఒక రూపాయికి ఒక లీటర్ ఆయిల్ వస్తుంది. సరే, దాని ప్రొడక్షన్ మనం దాన్ని శుద్ధీకరించి పెట్రోల్ డీజిల్గా సపరేట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సులు రెంట్ కలుపుకున్నా కూడా మనకి ఎంతకు రావాలి, మినిమం 30 నుంచి 40 రూపాయలకు రావాలి. కాబట్టి ఇప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ ధరలు దిగిరావట్లేదు. ఎందుకంటే ఈ యొక్క పెట్రోల్ డీజిల్ల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అని, దాంతోపాటు వ్యాట్ అని విధించడం వల్ల ఈ యొక్క కామన్ మ్యాన్కి ఎలాంటి ప్రయోజనం కూడా చేకూరడం లేదు. సో మన భారతదేశానికి ఈ యొక్క ఆయిల్ ఎక్కువ ఏ దేశం నుంచి వస్తుంటుందంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసేది ఇరాక్, దాని తర్వాత సౌదీ అరేబియా, దాని తర్వాత ఇరాన్. దాంతోపాటు మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క ఆయిల్ని స్టోర్ నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. వాటిని మనం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు. ఈ యొక్క స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే, సో విశాఖపట్నంలో ఉంది స్టూడెంట్ ఒకటి, విశాఖపట్నం, దాంతోపాటు కర్ణాటకలోని పదూర్, అలానే కర్ణాటకలోని మ్యాంగ్లూర్, ఇవి ఆల్రెడీ ఉన్నవి. నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఈ యొక్క ఒడిస్సాలో చందీకోల్ అనే ప్రాంతంలో కొత్తగా కడుతున్నారు. దాంతోపాటు ఈ కర్ణాటకలో పదూరు దగ్గర ఉంది కదా, దాని యొక్క కెపాసిటీని కూడా పెంచుతున్నారు. వీటిని మనం స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటాం. అంటే ఇక్కడ మనం పెట్రోల్ని రిజర్వ్ చేసుకోవచ్చు, అంటే స్టోర్ భద్ర అంటే సో స్టోర్ చేసుకోవచ్చు మనకిప్పుడు. సో ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ని స్టోర్ చేసుకుని అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఆ విధంగా. సో ఈ లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఈ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్స్, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు. నెక్స్ట్, త్వరలో భారత్కు విజయమాల్యా, ఆయన పిటిషన్ను కొట్టేసినటువంటి బ్రిటన్ కోర్ట్. సో మన భారతదేశంకు సంబంధించినటువంటి విజయమాల్యా 9,000 కోట్ల రూపాయలను మేర బ్యాంకులను మోసం చేసి ఇతను బ్రిటన్ నుంచి పారిపోవడం జరిగింది. ఇప్పుడు బ్రిటన్ నుంచి భారత్కు తీసుకువచ్చేటటువంటి పరిణామంలో భాగంగా విజయమాల్యాను భారత్కు అప్పగించాలని, సో మన దగ్గర ఉన్నటువంటి సో ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ, సో బ్రిటన్ కోర్టులను ఆశ్రయించడం జరిగింది. అప్పుడు విజయమాల్యా ఏం చేశారంటే, నన్ను భారత్కు అప్పగించొద్దు, ఎందుకంటే భారత్ జైళ్లలో సరైనటువంటి వసతులు లేవు, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, నన్ను భారతదేశానికి అప్పగించొద్దు అని బ్రిటిష్ హైకోర్టులో, సో అక్కడ ఉన్నటువంటి లోకల్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ యొక్క పిటిషన్ని ఆ హైకోర్టు అనేది కొట్టివేసి ఈ తీర్పును బ్రిటన్ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు 14 రోజులు గడివిచ్చింది. అంటే ఈ 14 రోజులలో బ్రిటన్ సుప్రీంకోర్టుకు విజయమాల్యా అప్పీల్ చేసుకున్నాడు అనుకోండి, అక్కడ వచ్చే తీర్పును బట్టి ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం అప్పగించాలా లేదా అనేది ఉంటుంది. ఒకవేళ అప్పీల్ చేసుకోలేని పక్షంలో ఆల్రెడీ బ్రిటన్కి భారతదేశానికి మధ్యలో నేరస్తులు అప్పగింత అనేది ఒప్పందం ఉంది. అంటే ఎవరైనా భారతదేశంలో నేరాలు చేసి బ్రిటన్కి వెళ్తే అతన్ని మన భారతదేశాన్ని అప్పగించాలి. ఆ ఒప్పందం మేరకు 28 రోజుల్లో విజయమాల్యాని అప్పగించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విజయమాల్య ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటాడు. అది కొన్ని రోజులు పడుతుంది. ఆ సుప్రీంకోర్టు బ్రిటన్లో ఉన్న సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుంది అనే దాన్ని బట్టి సో అతన్ని భారతదేశానికి అప్పగిస్తారు. ఇలా ఒక దేశం నుండి ఒక వ్యక్తిని ఇంకో దేశానికి అప్పగించడంలో మనం మూడు పదాలు కామన్గా వాడుతుంటాం స్టూడెంట్స్. ఆ మూడు పదాలు ఏంటంటే రిపాట్రియేషన్, ఎక్స్ట్రడిషన్, డిపోర్టేషన్. ఫస్ట్ డిపోర్టేషన్ అంటే ఏంటో చూద్దాం. డిపోర్టేషన్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఎప్పుడైతే కనుక ఒక దేశం నుండి ఇంకో దేశంకి ఇల్లీగల్గా వెళ్తామో, అంటే ఇండియా నుండి కొంతమంది స్టూడెంట్స్ అమెరికా కొన్ని యూనివర్సిటీలకు వెళ్ళారు కదా, అవి ఆ యూనివర్సిటీలు ఫేక్ అని తేలినాయి. ఇలా ఒక దేశం నుండి ఇంకో దేశానికి ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళైనా సరే, లేదా ఒక దేశం అంటే ఇండియా నుండి వేరే దేశానికి వెళ్ళి ఆ దేశంలో క్రైమ్ చేసిన వాళ్ళైనా సరే, ఆ దేశం ఏమనుకుంటుందంటే వీళ్ళు మనకు వద్దు, అంటే ఆతిథ్య దేశం ఏదైతే ఉంటుందో, అంటే ఇండియా నుంచి అమెరికా అయితే కనుక అమెరికా అనేది ఆతిథ్య దేశం, ఈ అమెరికా అనేది వీళ్ళు మనకు వద్దు అని ఆ వ్యక్తిని భారతదేశానికి తిరిగి పంపినట్టయితే కనుక దాన్ని ఏమంటారంటే డిపోర్టేషన్ అంటారు. డిపోర్టేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇండియన్స్ అమెరికా వెళ్ళి ఎవరైతే కనుక వాళ్ళ వీసా గడిచిపోయిన తర్వాత అక్కడ ఉన్న అలానే ఇల్లీగల్గా వెళ్ళినా వీళ్ళందరినీ తిరిగి భారతదేశానికి పంపించేదాన్ని డిపోర్టేషన్ అంటారు. నెక్స్ట్ వన్, ఎక్స్ట్రడిషన్. ఎక్స్ట్రడిషన్ అంటే ఏంటంటే ఒక దేశంలో నేరం చేసిన వ్యక్తి ఇంకో దేశానికి వెళ్ళినట్టయితే కనుక అతన్ని, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే దేశంలో నేరం చేశాడు వ్యక్తి, అతను బి దేశానికి వెళ్ళాడు, ఈ యొక్క ఏ దేశం ఈ యొక్క బి దేశాన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏమనంటే ఆ వ్యక్తిని తిరిగి పంపించండి అని. అలా తిరిగి పంపించడాన్ని ఎక్స్ట్రడిషన్ అంటారు. సో ఇలా తిరిగి పంపించడం అనేది ఆ వ్యక్తి యొక్క స్వదేశం అవ్వచ్చు లేదా విదేశమైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇండియాకు సంబంధించినటువంటి వ్యక్తి సో అమెరికాలో క్రైమ్ చేశాడు అనుకోండి, ఇతను అమెరికాలో క్రైమ్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చాడు, అప్పుడు అమెరికా ఏమనొచ్చు, ఇతన్ని పంపించండి ఒకసారి అమెరికాకు అని, దాన్ని కూడా ఎక్స్ట్రడిషన్ అంటారు. అప్పట్లో ఇటలీకి సంబంధించినటువంటి మెరైనర్స్, నేవీ షిప్లో పనిచేసే వాళ్ళు, ఇటలీ వాళ్ళు ఈ యొక్క హిందూ మహాసముద్రంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క చేపలు పట్టే జాలర్లను చంపడం జరిగింది. వాళ్ళని భారతదేశ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. సో అరెస్ట్ చేసిన తర్వాత ఇటలీకి అని వాళ్ళు వెళ్ళారు క్రిస్మస్కి అని చెప్పేసి, స్టిల్ వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఇలా వాళ్ళని మళ్ళీ తిరిగి భారతదేశం అప్పగించడం కోరొచ్చు, దాన్నే
ఎక్స్ట్రడిషన్ అంటారు. ఇప్పుడు ఎక్స్ట్రడిషన్ అంటే మీకు అర్థమై ఉంటుంది. రిపాట్రియేషన్, రిపాట్రియేషన్ అంటే వేరే దేశాల్లో మన భారతదేశం వాళ్ళు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ స్ట్రక్ అయిన అవకాశం ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళ గల్ఫ్ కంట్రీలలో అలా స్ట్రక్ అయిపోయి వాళ్ళ వీసా అయిపోయి వాళ్ళకి రావడానికి ఎలాంటి వసతి సౌకర్యాలు లేకుండా ఇలా అంటే సానుభూతి పైన వాళ్ళని మన భారతదేశానికి తీసుకురావడం ఉంటుంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అభినందన్ వర్ధమాన్ని పాకిస్తాన్లో బంధించడం జరిగింది. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళని మన భారతదేశానికి తీసుకురావడాన్ని ఏమంటారంటే రిపాట్రియేషన్ అంటారు. అంటే వీళ్ళు ఎలాంటి నేరం చేసి ఉండరు, మన దేశాన్ని తిరిగి తీసుకురావడాన్ని వీళ్ళని రిపాట్రియేషన్ అంటారు. సో మీకు ఈ యొక్క డిపోర్టేషన్కి, ఎక్స్ట్రడిషన్కి, రిపాట్రియేషన్కి మధ్యలో డిఫరెన్స్ అర్థమై ఉంటారు స్టూడెంట్స్. సో ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి న్యూస్ ఆర్టికల్ స్టూడెంట్స్. సో ఫైనల్గా మనం వీడియో ఎండ్ చేసే ముందు యాజ్ యూజువల్గా క్విజ్ డిస్కస్ చేద్దాం. స్టార్టప్ ఇండియా స్కీమ్ సూపర్వైజ్డ్ బై విచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్. ఈ యొక్క స్టార్టప్ ఇండియా అనేదాన్ని భారతదేశ ప్రభుత్వంలోని ఏ డిపార్ట్మెంట్ అనేది పర్యవేక్షిస్తుంది. సెకండ్ వన్, త్రూ విచ్ రిఫార్మ్స్ బ్రిటిష్ గవర్నమెంట్ స్టార్టెడ్ కండక్టింగ్ ఐసీఎస్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఈ ఐసీఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని ఏ యొక్క చట్టం ద్వారా కండక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. థర్డ్ వన్, ప్లాస్మా వితౌట్ ఫైబ్రినోజన్ నోన్ యాజ్, ప్లాస్మా నుంచి ఫైబ్రినోజన్ తీసేస్తే దాన్ని ఏమంటారు, ఇది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పాను. ఫోర్త్ వన్, విచ్ మినిస్ట్రీ యాక్ట్ యాజ్ ఏ నోడల్ ఏజెన్సీ ఫర్ బయోఫ్యూయల్ డెవలప్మెంట్ అండ్ యూటిలైజేషన్. బయోఫ్యూయల్ జీవ ఇంధనాలను అభివృద్ధిని పర్యవేక్షించేటటువంటి మంత్రిత్వ శాఖ ఏది. ఫిఫ్త్ వన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండైరెక్ట్లీ డీల్స్ విత్ ద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్. పార్లమెంటరీ స్థాయి సంఘాలు ఉంటాయి. ఇది ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. సో దాని గురించని నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ యొక్క పార్లమెంటరీ స్థాయి సంఘాల గురించి డీల్ చేసేటటువంటి ఆర్టికల్స్ ఏవి. సో ఈ విధంగా మనం ఈరోజు ఈనాడు అండ్ హిందూలో కవర్ అయినటువంటి న్యూస్ని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక నాలెడ్జ్ షేర్ చేయండి. మీ నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తే నాలెడ్జ్ అనేది అంత డబుల్ అవుతుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. This video is brought to you by AKSIAS.